హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు రవిశంకర్ ఈరోజు వీడియో చూడబోయే టాపిక్ ఏంటంటే అలైన్మెంట్స్ పంప్ అండ్ మోటార్ అలైన్మెంట్స్ బేసిక్స్ మనం నేర్చుకుందాం చిన్న అంతకుముందు నా ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేయబోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి ఓకే టాపిక్లోకి వచ్చేద్దాం అలైన్మెంట్ చాలా వరకు ప్రాబ్లమ్స్ పంప్లో ముఖ్యంగా వచ్చేది ఇది ఒక ప్రాబ్లం ఏంటంటే అలైన్మెంట్ ప్రాబ్లం అలైన్మెంట్ అంటే ఏంటి కప్లింగ్స్ రెండు కరెక్ట్గా మ్యాచ్ కావు లేకపోతే వైబ్రేషన్ బాగా వస్తూ ఉంటుంది కప్లింగ్స్ అందుకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి షాఫ్ట్ బెండ్ అవుతూ ఉంటుంది ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే పంప్స్ అండ్ మోటార్స్లో జరుగుతుంది ఓకే దాంట్లో ఎలాగుంటాయి ఆ టైప్స్ అలైన్మెంట్స్ అంటే ఎందుకు చేయాలి మనం అంటే రెండు విషయాలు మనం దాంట్లో తెలుసుకోవాలి ఒక పంపు ఒక మోటార్ ఫిక్స్ చేస్తున్నారు పంపు ఓకే ఇది కప్లింగ్ ఓకే ఇది పంపు పంప్ అనుకోండి ఓకే ఈ పంపు ఫిక్స్ చేస్తున్నారు ఇది బేస్ మోటర్ తిప్పడానికి మనం మోటార్ ఫిక్స్ చేస్తాం ఆ మోటర్ ఏంటంటే ఓకే ఇది మోటరు ఇలా ఉంది ఓకే దీంట్లో ఎన్ని రకాల అలైన్మెంట్స్ ఉంటాయి ఆఫ్సెట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఏంటంటే యాక్సియల్ ఆఫ్సెట్స్ అంటారు ఓకే యాక్సియల్ ఆఫ్సెట్స్ రెండోది ఏంటంటే యాంగులర్ ఆఫ్సెట్స్ యాక్సిల్ అండ్ యాంగులర్ ఉంటుంది ఒకటి యాక్సిలర్ అనేప్పటికీ ఏంటంటే ఇది షాఫ్ట్ ఇది షాఫ్ట్ ఇప్పుడు ఏమవుతుంది చూసారు ఇక్కడే మీకు కనబడుతుందండి ఈ షాఫ్ట్ ఉంది ఇది కింద ఉంది ఓకే ఇలాంటిది ఈ షాఫ్ట్ కంటే కిందకో పైకో లేకపోతే సైడ్స్కో ఉంది అంటే ఇలాంటి అలైన్మెంట్ని యాంగులర్ ఆఫ్ ఇది యాక్సిల్ ఆఫ్సెట్స్ అంటారు ఒకటి అంటే మోటర్ ఎట్లా ఉంటాం కాదు ఇలాగే ఉంటుంది స్ట్రైట్గానే ఉంటాయి కానీ ఏంటంటే యాక్సిస్ కంటే కింద ఉంటుంది రెండు మ్యాచ్ అవ్వు లేకపోతే పైన ఉంటుంది లేకపోతే సైడ్లో ఇలాంటి దాన్ని యాక్ యాక్సియల్ ఆఫ్సెట్స్ అంటారు మరి యాంగులర్ ఆఫ్సెట్స్ అంటే ఏంటంటే ఇలాగే ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఇది ఇది చూసారనుకోండి ప్యారల్గా ఉంటాయి కానీ యాంగులర్లో ఏంటంటే ఇది కొంచెం ఇలా ఉంటుంది అనమాట ఓకే ఇలా ఉన్నప్పుడు ఇది చూడండి ఈ యాక్సిస్ ఇలా వస్తుంది ఇలా ఈ డిగ్రీ చూసారంటే పెరుగుతూ ఉంటుందన్నమాట అదొక దీన్నే యాంగులర్ ఆఫ్సెట్స్ అంటారు ఓకే అప్పుడు ఈ యాంగులర్ ఆఫ్సెట్స్ ఏంటంటే ఒకటి మోటార్ ఇలా మోటర్ ఏంటంటే ఇట్లా ఉంటాం లేకపోతే ఇలా ఉంటాం ఇలా సైడ్గా లేకుండా కొంచెం సైడ్గానే ఇట్లా ఉంటాం లేకపోతే కిందకు ఇట్లా పైకి అంటే పైకి అంటే ఈ ఈ పార్ట్ ఇలాగే ఉంటుంది కానీ వెనక మోటార్ లేసినట్టు కిందకు పోయినట్టు ఉంటుంది దీన్నే ఏంటంటే యాంగులర్ ఆఫ్సెట్స్ అంటారు ఇలా రెండు రకాలే ఉంటాయి మోటార్స్లో ఓకే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అంటే పంప్ ఎప్పుడైనా సరే ఫిక్స్డ్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా మీరు అరేంజ్మెంట్స్ చేస్తున్నారంటే పంప్ని ఫిక్స్ చేసి పెట్టుకోవాలి ఫిక్స్ చేసి పెట్టుకొని బోల్డ్స్ అన్ని టైట్ చేసేయాలి మోటార్ని మాత్రం మనం అరేంజ్మెంట్ చేయబోతున్నాం ఎలా చేస్తారంటే ఫస్ట్ దీన్ని కూడా ఫిక్స్ చేస్తారు చేసి దీన్ని కనెక్ట్ చేస్తారు బోల్డ్స్ వేసి కనెక్ట్ చేసేస్తారు చేసి తిప్పుతారు దీన్ని రొటేట్ చేసి చూస్తారు రొటేట్ చేసినప్పుడు దీంట్లో ఓవాలిటీ అనేది ఇట్లాగా ఇట్లా కనబడుతూ ఉంటుంది లేకపోతే ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది ఓకే ఏ మెథడ్స్ కనిపెడతారు దాన్ని అంటే మనం కలర్ చూసి ఏమి చూడ చెప్పలేము ఒకటి లేసర్ లేసర్తో లేసర్ అలైన్మెంట్ కిట్స్తో చూస్తారు రెండోది డైల్ గేజ్ మెథడ్ డైల్ యూజ్ చేసి చూస్తారు మూడోది బేసిక్గా ఓల్డెన్ డేస్లో ఒక ఒక స్కేల్ లాంటిది పైన పెట్టి చూస్తారనమాట ఎంత ఆప్సెట్ అయ్యింది ఎంత గ్యాప్స్ ఉన్నాయని అలా కూడా చేస్తారు అది ఓల్డన్ డేస్ బట్ అక్యూరేట్స్గా ఉండదు కానీ ఈ లేజర్ అనేది చాలా అక్యూరేట్గా చూడొచ్చు ఒక లేజర్ ఇక్కడ ఫిట్ చేస్తారు ఇక్కడ ఫిట్ చేస్తారు ఈ లేజర్ పాస్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి మీకు వ్యాల్యూ చెప్తూ ఉంటుంది అలాగే డయల్ గేజ్ అంటే మీకు డైల్ గేజ్ అయినప్పటికీ ఒక డైల్ ఏంటంటే దీనికి చూస్తారు ఇంకో డైల్ ఏంటంటే ఇక్కడ ఇలాగా పెడతారు ఇలా ఫిక్స్ చేస్తారు ఇది యాక్సియల్ ఆప్సెట్ని చూపిస్తుంది ఎంత డీవియేషన్ ఉందనేది పైకి కింద ఉందనేది ఇది మన యాంగ్లర్ ఆఫ్సెట్స్ ఎంత ఉన్నాయి అంటే ఇలా ఉందా ఇలా ఉందనేది ఇది చూపిస్తుంది అనమాట దీన్ని బేస్ పెట్టే ఈ యాంగులర్ ఆఫ్సెట్స్ని మనం తయారు చేసి చేయాలి ఎలా చేస్తారంటే ఫస్ట్ ఈ యాక్సియల్ ఎన్నిటికి ఏంటంటే ఈ ఎంత ఆఫ్సెట్ ఉందో దీనికి షిమ్స్ పెడతారు కింద చిన్న చిన్న ప్లేట్లు పెట్టి దాన్ని ఫస్ట్ హైట్ని కరెక్ట్ చేసేస్తారు అనమాట ఈ యాంగ్ యాంగ్లర్ని కట్ చేసేస్తారు చేసేసి ఇలా సైడ్కి పెట్టేసి ఎంత హైట్ పెట్టాలి ఎంత డౌన్ పెట్టాలి అనేది చూస్తారు ఎంత హైట్ ఉండాలి ఎంత డౌన్ ఉండాలి ఇట్లా ఇట్లా కాకుండా కరెక్ట్గా ఇలా చేసి ఎంత హైట్ ఎంత డౌన్ ఉండదు ఫస్ట్ మోటార్ సైడ్ చేయాలి మోటర్ ఇది ఫిక్స్గా ఉంటుంది మోటర్నే చేయాలి మనం మోటార్ చేసేది ఫస్ట్ మనం ఈ వ్యాలీస్ చెక్ చేసేటప్పుడు ఇవన్నీ టైట్గా బీచ్ ఉండాలి వన్స్ చూసిన తర్వాత లూజ్ చేసి ఇచ్చు ఇక్కడ లూజ్ చేయరు మోటార్ లూజ్ చేసి దానికి ఎంత హైట్ పెట్టాలి షిమ్స్ అన్ని చూస్తాను ఇక్కడ వచ్చే వాల్యూని బట్టి షిమ్స్ పెడతారు ఆ వాల్యూస్ ఎంత ఉంటాయి అంటే పాయింట్ జీరో జీరో ఫోర్ ఇంచెస్ అయితే పాయింట్ జీరో ఫోర్ అంటారు ఇట్లా వాల్యూస్ రావాలి ఇలాంటి వాల్యూస్లోనే మనకి అవి ఉండాలి వన్ ఎంఎం టూ ఎంఎమ్స్ అంతా ఉండకూడదు ఇలా పాయింట్ జీరో ఫోర్ పాయింట్ పాయింట్ జీరో జీరో దాంట్లోనే మనకి ఈ వాల్యూస్ రావాలన్నమాట యాక్సెల్ కానీ యాంగులర్ కానీ ఇలా ఉంటేనే మనకి కరెక్ట్ అయిన అలైన్మెంట్ చేస్తున్నట్టు జీరో 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 కూడా చేయొచ్చు అని అక్యురేట్ చేయాలంటే మనకి ఈ లెసన్లు కావాలి డైరీలో చేసేటప్పుడు ఇంతవరకు పర్మిషన్లు ఉంటుంది పాయింట్ జీరో ఫోర్ కొన్నిటికైతే పాయింట్ జీరో జీరో ఎయిట్ కొన్నిటికైతే పాయింట్ జీరో వన్ జీరో ఇట్లాగా ఇలా ఇది దేని బేస్ చేసుకొని ఈ వాల్యూస్ స్టాండర్డ్గా ఉంటాయి అంటే మీరు బేస్డ్ ఆన్ ఆర్పిఎం ఓకే ఎంత స్పీడ్ తిరుగుతుంది ఆ స్పీడ్ని బట్టి మీకు ఇక్కడ ఈ వాల్యూస్ వస్తాయి అనమాట స్టాండర్డ్ ఉంటుంది ఈ స్టాండర్డ్ ఏంటంటే ఆర్పిఎం బేస్ చేసుకొని మీకు వాల్యూస్ తీరుస్తుంది ఆర్బీఎం చాలా హై స్పీడ్ ఉంది అనుకోండి ఇది ఈ లిమిట్ని కొంచెం ఎక్కువ కూడా ఇవ్వచ్చు జీరో పాయింట్ జీరో వన్ జీరో ఆర్బీఎం తక్కువ ఉందనుకోండి పాయింట్ జీరో జీరో ఫోర్ అనే అలైన్మెంట్ ఉండాలి ఇలా మారుతూ ఉంటాయి స్పీడ్ని బట్టి మోటరు ఈ పంప్ స్పీడ్ని బట్టి ఈ వాల్యూస్ మారుతాయి కానీ ఈ ఫిక్స్డ్ రేంజ్ ఉన్నాయి అనమాట ఈ ఆర్బీఎం బట్టి ఇంత ఉండాలి ఇంత ఉండాలని స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి దాన్ని బట్టి మీరు ఈ అలైన్మెంట్ని చెయ్యాలి ఓకేనా ఇదే బేసిక్స్ అలైన్మెంట్ బేసిక్స్ ఇది డీప్ అంటే ఎలా చేస్తారు అదే దాన్ని అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చూడొచ్చు కానీ ఈ బేసిక్ మట్టికి మీరు తెలుసుకోవాలి ఓకే యాక్సియల్ ఆఫ్సెట్ ఆంగ్లర్ ఆఫ్సెట్ ఓకే ఈ టాపిక్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ కమెంట్స్ చేయండి అలాగే ఈ కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ